కీన్వాతో టమాటా బాత్ చాలా ఈజీగా టేస్టీగా తక్కువ టైంలో చేసుకునే రెసిపీ అండి. దీన్ని ఎలా చేయాలో చూద్దాం రండి. కావలసినవి కీన్వా 1 కప్పు, క్యారెట్, అల్లం ముక్క, ఉల్లిపాయ, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పచ్చి బఠానీలు. కీన్వాను 3-4 సార్లు బాగా కడగాలి. ఈ రెసిపీని చేయడానికి అవకాడో ఆయిల్ యూజ్ చేశానండి. స్టవ్ వెలిగించి బాండ్లీలో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, పచ్చిశనగపప్పు 1 స్పూను, వేరుశనగపప్పు, జీడిపప్పు, 2 ఎండుమిరపకాయలు ముక్కలుగా చేసుకుని వేసుకోవాలండి. ఇవి వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు 3 తీసుకున్నానండి. ఉల్లిపాయ 1 పెద్ద సైజు పొడుగ్గా కట్ చేసుకుని వేసుకున్నాను. అల్లం ముక్కలు, కరివేపాకు, ఉల్లిపాయలు ఎర్రగా వేగన అవసరం లేదండి. క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీ, ఇవి వేగటానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 2 పెద్ద సైజు టమాటాలను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నానండి. కావాలనుకుంటే ఇంకొకటి కూడా వేసుకోవచ్చు. టమాటా బాత్కి టమాటాలు ఎక్కువ వేసుకున్న బాగానే ఉంటుందండి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో టమాటాలు మగ్గే వరకు ఉడికించాలి. టమాటా ముక్కలు మెత్తబడినాయండి. ఇప్పుడు కీన్వాని దీనిలో వేసుకోవాలి. 1 నిమిషం సేపు మీడియం ఫ్లేమ్లో వేయించాలి. పక్క స్టవ్ మీద వాటర్ మరగబెట్టుకోవాలండి. 1 కప్పు కీన్వాకి 2 కప్పులు వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలండి. చాలకుంటే ఉప్పు వేసుకోవాలి. దీన్ని మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాల సేపు ఉడికించాలండి. మధ్యలో ఒకసారి మూత తీసి చూసుకోవాలండి. ఈ కీన్వా థైరాయిడ్ ఉన్నవారికి, షుగర్ ఉన్నవారికి చాలా మంచిదండి. అవకాడో ఆయిల్ కూడా హెల్త్కి చాలా మంచిది. మనం ఎప్పుడు ఒకే ఆయిల్ కాకుండా అప్పుడప్పుడు మారుస్తూ ఉండాలండి. ఏ ఆయిల్ అయినా వాడవచ్చు దీనికి. కీన్వా చక్కగా కుక్ అయిందండి. ఇప్పుడు పైన కొత్తిమీర జల్లుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసి ఎంతో ఈజీగా సింపుల్గా కీన్వా టమాటా బాత్ రెడీ అయిందండి. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ టమాటా బాత్ని లంచ్గా కానీ డిన్నర్గా కానీ అయినా తీసుకోవచ్చు.